చదవడం కాన్సెప్ట్ క్లారిటీగా చదవమన్నారుగా. కాన్సెప్ట్ క్లారిటీగా చదవడం అంటే ఎట్లాగో, మరి కామన్గా చదువుతూ వెళ్ళడం ఎట్లాగా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? వండర్ఫుల్ క్వశ్చన్. నిజానికి కాన్సెప్ట్ క్లారిటీ అంటే అర్థం ఏంటంటే, ఏ సబ్జెక్ట్ అయినా, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఏ సబ్జెక్ట్ అయినా, తెలుగు లిటరేచర్ ఏదైనా, మూడు స్టెప్పుల్లో డెవలప్ చేసుకోవాలి. ఆ మొదటి స్టెప్నే కాన్సెప్ట్ క్లారిటీ అంటారు. ఉదాహరణ తీసుకుందాం, మీరు ఇండియన్ హిస్టరీ చదవాలనుకున్నారు. మీరు ఇండియన్ హిస్టరీలో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఎన్సీఆర్టీ సిక్స్త్ క్లాస్ పుస్తకం తీసుకుంటారు, ఓపెన్ చేశారు, అక్కడ వాళ్ళు ఏదో ఒకటి ఏదో ఉంటుంది. ఇది ఉదాహరణ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, దాంతో నోట్స్ రాయడం మొదలు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ కల్చర్ రాసుకోవడం మొదలు పెట్టారు. మీరు నెవర్ డూ దట్. అసలు హిస్టరీ అంటే ఏంటి? ముందు అలా పక్కన పెట్టాలి. ఇండియన్ హిస్టరీ అట అంటే ఏంటి? నేను ఎప్పుడైనా నా టెన్త్ క్లాస్ లోపు కానీ, ఇంటర్మీడియట్ లోపు కానీ, డిగ్రీ లోపు కానీ హిస్టరీ చదివానా? హిస్టరీలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు? అశోకుడు. పేరు విన్నవాడు అశోకుడు, చెట్లు నాటించాను. ఓహో, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇండియన్ హిస్టరీ క్రీస్తు పూర్వం 2500లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొదలుకొని మొత్తం 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు మేజర్ డేట్స్ తోటి కూడింది ఇది. ముందు చదవండి. ఓహో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఏంటి? ఓకే, గౌతమ బుద్ధ, వేదాలు, వేదాల తర్వాత ఏంటి? ఓకే అని చదువుకుంటూ వెళ్ళండి ముందు. ఇండియన్ హిస్టరీ ఏదో క్రీస్తకం 712 ఫస్ట్ ఇన్వేషన్, సింధు, అరబ్స్ చదువుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ మీద నీకు ఒక బేసిక్ అవగాహన కలిగింది, అది కాన్సెప్ట్ క్లారిటీ అంటే. ఈ బేసిక్ అవగాహనని కలిగిన తరువాత అప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోకి వెళ్ళు. బేసిక్ అవగాహన మొత్తం అంతా కలిగిన తర్వాత అప్పుడు వేదిక కల్చర్లోకి వెళ్ళు, అప్పటికి బాగా అర్థం. రెండు, కాన్సెప్ట్ క్లారిటీ అంటే, నువ్వు చదువుతున్నప్పుడు, ఎన్సీఆర్టీ చదువుతున్నప్పుడు లెసన్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది. ప్రతి లెసన్ని ఆ లెసన్లో ఏముందో బ్రీఫ్ చేస్తాడు ముందు వచ్చదు. లేదా కొన్ని పుస్తకాల్లో చివరిలో సాలియంట్ పాయింట్స్ అని ఇస్తాడు నీకు, అది ముందు వచ్చదు. మొత్తం ఎన్సీఆర్టీలో చాప్టర్ని నట్షల్లో ఇస్తాడు వాడు, ముందు వచ్చదు. అంటే అసలు ముందు ఆ 15 పేజీలను చదివితే ఎన్సీఆర్టీలన్నీ చదివినట్టే. మీ చూడండి, కొన్ని పుస్తకాల్లో ముందు గమనించలేదు, పుస్తకంలో ఏమిచ్చామంటే అని రాస్తాడండి. ముందు చదవాలండి, అది కాన్సెప్ట్ క్లారిటీ అంటే. ఇక మూడవది, కాన్సెప్ట్ క్లారిటీ అంటే చాలా సింపుల్ చెప్తాను, అదేంటంటే ఏ ప్రశ్న అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో, తిరగేసి అడుగుతున్నాడా, మరగేసి అడుగుతున్నాడా? ఉదాహరణకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 4500 ఇయర్స్ ఎగో అని అడిగాడా, 2500 బీసీ అని అడిగాడా అనేది కాన్సెప్ట్ క్లారిటీ అంటే. దాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. అది ఒకటే కాదు, ఉదాహరణ చెప్తాను. అందుకని కాన్సెప్ట్ క్లారిటీని మనం డెవలప్ చేసుకోవాలి.